వెన్నెముక మెడ తల నిటారుగా ఉంచండి. జెంట్లీ షిఫ్ట్ యువర్ అవేర్నెస్ ఎట్ ద టిప్ ఆఫ్ ద నోస్. మీ మనసుని మీ నాసిక అగ్రం చివర భాగాన కూర్చోబెట్టండి. లైక్ వాచ్మెన్ లోనికి వెళ్ళే గాలి చల్లగా ఉంటుంది, బయటకు వచ్చే గాలి వేడిగా ఉంటుంది. అబ్జర్వ్ ద కూల్ అండ్ వార్మ్ సెన్సేషన్ ఎట్ ద టిప్ ఆఫ్ ద నోస్. మన మనసులో 40,000 ఆలోచనలు రకరకాలుగా వస్తుంటాయి. ఆ ఆలోచనలకి మనం స్వస్తి పలికి ఒకటే ఆలోచన పైన కేంద్రీకరిస్తే మన బ్రెయిన్ మన మైండ్లో ఒక పవర్ జనరేట్ అవుతుంది, అదే కాన్సన్ట్రేషన్ అండ్ మెమోరీ. కాంకేవ్ మిర్రర్లో సూర్యుని నుంచి వచ్చే కాంతి కిరణాలు పరావర్తనం చెంది నాభి వద్ద కేంద్రీకరించినప్పుడు అక్కడ మనకి హీట్ ఎనర్జీ జనరేట్ అయింది. ఇన్ ద సేమ్ వే ఇన్ అవర్ మైండ్ ఇన్ అవర్ బ్రెయిన్ జనరేట్ ద కాన్సన్ట్రేషన్ అండ్ మెమోరీ పవర్. జస్ట్ అబ్జర్వ్ ద కూల్ అండ్ వార్మ్ సెన్సేషన్ ఎట్ ద టిప్ ఆఫ్ ద నోస్ విత్ స్మైల్. కళ్ళు తెరిస్తే దాని వెనుకనే తోడు దొంగ మైండ్ ఉంటుంది. ఈ కళ్ళు మైండ్ మనల్ని మోసం చేస్తుంటాయి. కాబట్టి కళ్ళు మూసుకొని నేను ఒకటే ఆలోచన పైన చెప్పాను, ఆ ఒకే ఆలోచన పైన మైండ్ ఫోకస్ చేయండి. అబ్జర్వ్ ద కూల్ అండ్ వార్మ్ సెన్సేషన్ ఎట్ ద టిప్ ఆఫ్ ద నోస్. లోనికి వెళ్ళే గాలి చల్లగా ఉంటుంది, బయటకు వచ్చే గాలి వేడిగా ఉంటుంది. మీకెవరికైనా తెలియకపోతే ఒక రౌండ్ మీ కుడి చేయి చూపుడు వేలిని ఆ నోస్ దగ్గరలో ఉంచి టెస్ట్ చేసుకోండి. ఒకటే రౌండ్ మళ్ళీ దించేసేయండి. వెన్ యూఆర్ ఇన్హేలింగ్ అబ్జర్వ్ ద కూల్ సెన్సేషన్, వెన్ యూఆర్ ఎక్సేలింగ్ అబ్జర్వ్ ద వార్మ్ సెన్సేషన్. దట్స్ ఆల్, సింగిల్ థాట్. లాస్ట్ 7 మినిట్స్. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటికి అడ్డుపడకండి. పోతూ ఉంటాయి, వాటి వెంట పడకండి. డోంట్ కేర్, వాటిని పట్టించుకోకండి. వెన్నెముక మెడ తల నిటారుగా ఉంచండి. ఫేస్ ఈజ్ స్మైలింగ్. ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. కూల్ అండ్ వార్మ్ సెన్సేషన్ ఎట్ ద టిప్ ఆఫ్ ద నోస్. లాస్ట్ 6 మినిట్స్. యువర్ బ్యాక్బోన్ నెక్ షుడ్ బి స్ట్రైట్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. కూల్ అండ్ వార్మ్ సెన్సేషన్. లాస్ట్ 5 మినిట్స్. టేక్ ఏ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్. ఒకసారి గాఢంగా శ్వాస తీసుకోండి అండ్ స్లో
అధిక శ్వాస వదలండి. వన్స్ అగైన్ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్. బాడీ అంతా ఎనర్జెటిక్గా తయారవుతుంది. స్లోలీ బ్రీత్ అవుట్. శ్వాస వదిలేటప్పుడు ఆ ఎనర్జీ అంతా బాడీలోని పార్ట్స్కి ఆ వైబ్రేషన్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. గమనించండి, టేక్ ఏ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్, అబ్జర్వ్ యువర్ ఎనర్జైజ్డ్ బాడీ. And slowly breathe out. Observe the relaxed and collapsed body. Take a long, deep breath in. ఇప్పుడు ఆఫ్టర్ ఎక్సలేషన్, శ్వాస వదిలాక కొంచెం సేపు చివరి కంఫర్ట్ టైం, ఆ టైంలో శ్వాస కొంచెం ఆపే ప్రయత్నం చేయండి. అంటే శ్వాస లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. శ్వాస ఆగిపోతే నీ ఊపిరితిత్తులలో కదలికలు ఆగిపోతాయి, గుండె కొట్టుకునే స్థితి ఆగిపోతుంది, ప్యాంక్రియాస్, లివర్, ఇంటెస్టైన్, బ్రెయిన్, మైండ్ ఇవన్నీ ఆగిపోయాయా అనే ఫీలింగ్. ముఖ్యంగా శ్వాస వదిలాక మీ ఎడమ పక్కకున్న గుండెను గమనించండి. టక్ 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 అని 72 times అలా బీటింగ్ చేసి ఒక నిమిషానికి 5 liters బ్లడ్ పంపు చేయాలి. పుట్టినప్పటి నుంచి పోయే వరకు దానికి విశ్రాంతి లేదు. నిద్రలో కూడా అది పని చేయాల్సిందే. కానీ నీవు ధ్యానంలో ఉన్నప్పుడు కొందరికి 10 times కొట్టుకుంటుంది, కొందరికి 5 times కొట్టుకుంటుంది, కొందరికి ఆగిపోయిందా అనే ఫీలింగ్. శ్వాస తీసుకొని వదిలాక అబ్జర్వ్ యువర్ హార్ట్ బీట్. Observe the relaxed and collapsed heartbeat. Last 4 minutes. Total silence. Ocean of silence. Enjoy the beautiful silence. No heartbeat, no lungs movement, no kidneys, liver, pancreas, intestine, brain and mind. All important organs are taking a deep rest. Enjoy. Last 3 minutes. Observe your heartbeat. No heartbeat. Total silence. Enjoy. Last 2 minutes, you focus on your heartbeat. After exhalation, there is no heartbeat. Enjoy with the total silence. Mana cell phone 24 hours pani cheyalante 1 hour charge pettali. Mana brain and mind active ga pani cheyali, sharp ga pani cheyalante ఒక 10 minutes రీఛార్జ్ చేయాలి విత్ మెడిటేషన్. యు ఆర్ డూయింగ్ ఛార్జింగ్ టు యువర్ మైండ్, టు యువర్ బ్రెయిన్,
లాస్ట్ 1 మినిట్ టేక్ ఏ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్ స్టాప్ ద బ్రెత్ ఫ్యూ సెకండ్స్ నో బ్రీత్ నో థాట్స్ నో మైండ్ No lungs movement, no kidneys, liver, pancreas, intestine, brain and mind. Total silence. Enjoy. ఫైనల్లీ ప్రతి విద్యార్థికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ విత్ ఇన్ మైండ్ 9 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఐ వాంట్ టు బికమ్ ఏ కలెక్టర్ ఆర్ ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ ఆర్ ఐ వాంట్ టు బికమ్ ఏ ఆర్మీ లైక్ దట్. మీ మీ గోల్ 9 రౌండ్స్ విత్ ఇన్ మైండ్ రిపీట్ చేసుకోండి. సే విత్ ఫుల్ ఆఫ్ ఫేత్, ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్. 100కి 99 మంది విద్యార్థులకి గోల్ ఉంటుంది, బట్ ఆ లక్ష్య సాధన ఉండదు, ప్లానింగ్ ఉండదు జీవితానికి. నేటి నుంచే మీరు ఒక ప్లాన్ వేసుకోండి, లక్ష్య సాధనకు మీరు ట్రై చేయండి. లక్ష్య సాధన నేటి నుంచే నేను స్టార్ట్ చేస్తాను. సో ఐ విల్ రీచ్ మై గోల్. ఐ వాంట్ టు బికమ్ ఏ కలెక్టర్. సే విత్ ఫుల్ ఆఫ్ ఫేత్ విత్ ఇన్ మైండ్ 9 రౌండ్స్. Gently stop the practice. Bring your awareness on your body and surroundings. మీ మనసును శరీరం పైన పరిసర ప్రాంతాల వైపుకు తీసుకురండి. హ్యాండ్స్ రిలీజ్ చేయండి. రబ్ యువర్ పామ్స్. స్పీడప్, స్పీడప్, గట్టిగా మర్దన చేయండి. స్పీడప్, స్పీడప్. గివ్ ఏ నైస్ మసాజ్ టు ఫేస్ మజిల్స్. వేడి వేడి చేతులతోటి ముఖ కండరాలకి మర్దన చేస్తూ, మెడ కండరాలకి మర్దన చేస్తూ, ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఒక మంచి సంకల్పంతో నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో సమాజానికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే 4కి షేర్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.